జాన్ హెన్రీ డూనా అనే 1859లో ఫ్రాన్స్ కి ఆస్ట్రియాకి యుద్ధం జరుగుతుంటే దాదాపు 40,000 మంది సైనికులు చనిపోతే స్విట్జర్లాండ్ బిజినెస్ మ్యాన్ అయిన డూనా రెడ్ క్రాస్ సంస్థ స్థాపించాడు. అది ఎందుకు స్థాపించాడంటే అండగా ఉండడానికి. అలాంటిది జెనీవా కన్వెన్షన్ ప్రకారం అది అన్ని దేశాల్లోకి వచ్చింది. ఒక రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకే, రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకే తెలుసా అది, దాని ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకి, రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకి గురుగు రెడ్ క్రాస్ వాలంటీర్ సంస్థకి అంటే వాలంటీర్ అనేది తేలికైన పదం కాదు. రెడ్ క్రాస్ వాలంటీర్ కి ఇండియా చార్టర్ కి భారతదేశపు అధ్యక్షుడు, భారతదేశపు రాష్ట్రపతి దానికి హెడ్, ఆంధ్రప్రదేశ్ చార్టర్ కి మన గవర్నర్ గారు హెడ్, తెలంగాణకి తమిళసై గారు హెడ్. అంటే ప్రతి గవర్నరు, ప్రతి రాష్ట్ర గవర్నర్, భారతదేశపు రాష్ట్రపతి, ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్. అంటే స్వచ్ఛంద సేవా సంస్థ అయిన రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా, ఒక గొప్ప వ్యక్తులు, బాధ్యత వహించే వ్యక్తులు. భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్కి వస్తే గవర్నర్ గారు. అలాంటిది జగన్, నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు? జగన్ నీ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవడు? ఫస్ట్ చెప్పు. నానాక్రామగూడలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి నేను హైదరాబాద్లో కూర్చున్నా అంటాడు. జగన్ నాకు మీలాగా, మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు, మా నాన్న రాజశేఖర ముఖ్యమంత్రి కాదా? ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో మాకు మీ నాన్నలాగా 6% కానీ మా కమిషన్ ఉండవు. మా నాన్నకి, మా నాన్న టీఏలో డిఎల్ మీద బతికేవాళ్ళు. ఏదో అదృష్టం కలిసి వచ్చో, మా కష్టం వచ్చో ఈరోజు యాక్టివ్ అయ్యాం. మేము డబ్బు అలాగే సంపాదించుకోవాలి. నీలాగా అడ్డగోలుగా మైన్లు, నీలాగా అడ్డగోలుగా ఇసుక దోపిడీలు, నీలాగా ఇలాగ అడ్డగోలుగా మన బాండ్లు వేసి ఒక లేని ఇవ్వని స్థలాలకి నువ్వు బాండ్లు ఇచ్చేసి అలా మేము దోచుకోలేదు జగన్. మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, కష్టపడ్డాం ఆ డబ్బులతో, అందుకని హైదరాబాద్ వెళ్తాం. కానీ జగన్ అనే వ్యక్తి ఒక ఎంటైర్ ఈ వాలంటరీ వ్యవస్థ మొత్తం ఎక్కడుంది అంటే దీని కేంద్ర స్థానం హైదరాబాద్లోని నానక్రామగూడలో ఉంది. ఆంధ్రప్రదేశ్ డేటా ఎక్కడుంది అంటే హైదరాబాద్ నానక్రామగూడలో ఉంది. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్ డేటా జగన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఇంటి ఆధార్ డేటా, బ్యాంక్ డేటా హైదరాబాద్లో ఈ సంస్థలో ఎందుకు పెట్టావు? దీని గురించి నీ సమాధానం ఏంటి? జగన్, మా వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి, ఒకసారి వినండి. వాలంటీర్ వ్యవస్థ గురించి జగన్ చాలా బాధపడిపోతున్నాడు. వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఇందులో ప్రత్యేకించి వాలంటీర్ సోదరులకి, చెల్లెలకి చెప్తున్నాను, నాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ వ్యవస్థను ఉపయోగించే విధానం మీద మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, దాని గురించే మాట్లాడుతున్నాం.
ఉదాహరణకి की జగన్ సింగనమల్లో ఇద్దరు 16 ఏళ్ల బాలికల్ని కిడ్నాప్ చేశారు అత్యాచారం చేశారు బాపట్లలో 15 ఏళ్ల బాలికపై 3 నెలలు వరుసగా అత్యాచారం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు ఏలూరులో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు తిరువూరులో ఒంటరి ఆడపిల్ల స్నానం చేస్తుంటే वीडियो वेधिंपुलु वालंटरी महिला तालूक भर्त इला को रू का जगन चाला दी एवर बाध्यता वह जगन नी वालंटरी व्यवस्था कोई पुच्छुलु कोई कुल्लिपोयिन व्यक्तुलु क्रिमिनल्स किरातकुलु उंटे एवर पानी की बाध्यता वह इंडियन रेड क्रॉस सोसाइटी वॉलंटियर्स की भारत देश राष्ट्रपति आंध्र प्रदेश गवर्नर बाध्यता नी वॉलंटियर व्यवस्था की एवड़ू बाध्यता तिरुपति वॉलंटियर्लु एर्रचंदन रवाणा पट्टुपड्डारु गुंटूर युवक रौडीजम चेशारु मद्यम अक्रम रवाणा चेस्तुन्नारु అడ్డంకిల లంచం తీసుకొని అనర్హులు కాని వాళ్ళకి అర్హులుగా మీ పదకాలకి వాళ్ళు ముందు ఎన్రోల్ చేస్తా ఉన్నారు ఓకే ఇలాంటి వాళ్ళ 6 ఏళ్ల ఆడపిట్టల్ని 8 ఏళ్ల ఆడపిట్టల్ని చేసే వాళ్ళకి మీర కాళ్ళు గడిగి దైవంశ సంబూతులు అంటారు మీ వైసీపీ నాయకులు ఇదా మీరు మాట్లాడేది నేను విన్నది జగన్ నువ్వు నిర్ధారణ చేసుకో దీని మీద మహిళా కమిషన్ ఉంది కదా మాట్లాడితే నా మీదకి నోటీసులు పంపిస్తా ఉంటారు మహిళా కమిషన్ ఇట్లా ఇలా ఇలా మహిళా కమిషన్ చెప్తా ఉన్నాను జగన్ విను బాగా చెవులు రిక్కించి విను మీ వైసీపీ మీ వాలంటీర్స్ అంటారు ముందుగా రెక్కీ చేస్తున్నారు ఇళ్ళల్లో ఒంటరి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారంట తల్లిదండ్రుల పనులకు వెళ్తే వాళ్ళు అవకాశాలు అప్పుడు చూసుకుంటా ఉన్నారంట లొంగకపోతే ఆడ పిల్లల్ని పదకాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట పత్రాలు సరిగ్గా లేవని బెదిరిస్తున్నారంట ఒకవేళ లొంగకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంట ఎలా తయారంటే నీ వాలంటీర్లు ఆడ పిల్లలు పల్లెటూళ్ళల్లో గాని ఉండే ఆడ పిల్లలు గద్ద కాళ్ళ కింద కోడి పిల్లలు ఎలా అయిపోతున్నారు అలా అయిపోతున్నారు ఆడ పిల్లలు మీ వాలంటీర్లు దీంట్లో చాలా సార్లు పరువు నష్టమైపోయిన తల్లిదండ్రులు బయటికి రావట్లేదు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అమ్మా వాలంటీర్లు మీకు ఇబ్బంది పెట్టిన ఏ వాలంటీర్లైనా సరే మీరు పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళండి సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి అన్ని చోట్లకి వెళ్ళండి నేను